Video and Sustana Mitruliki Swagatam. E video lo AC Mariyu DC powers madhya differences gurinchi chudam. DC ante direct current, AC ante alternating current. DC power lo time to patu 820 marpu undadu. AC power time to patu marthu untundi. AC power sine wave gurinchi paina I button lo mariyu kinda description lo. వీడియో యొక్క లింక్ని ఉంచాను. ఆ వీడియో చూసినట్టయితే ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. డిసి పవర్లో ఉన్నటువంటి పాజిటివ్ మరియు నెగిటివ్ టెర్మినల్స్ మారవు. ఏసీ పవర్ టైంతో పాటు మారుతూ ఉంటుంది కాబట్టి ఇందులోని పాజిటివ్ మరియు నెగిటివ్ టెర్మినల్స్ మారుతూ ఉంటాయి. డిసి పవర్ టైంతో పాటు మారదు కాబట్టి ఇందులో ఫ్రీక్వెన్సీ ఉండదు. ఏసీ పవర్ టైంతో పాటు మారుతూ ఉంటుంది కాబట్టి ఇందులో సైకిల్స్ ఉంటాయి. ఒక సెకండ్లో ఉన్నటువంటి సైకిల్ని ఆధారంగా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒక సింపుల్ సర్క్యూట్ని తీసుకుంటున్నాను. ఇందులో డిసి పవర్ని ఇస్తున్నాను. ఈ సర్క్యూట్లో ఎలక్ట్రాన్స్ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఈ సర్క్యూట్లో ఏసీ పవర్ని ఇచ్చినట్టయితే ఎలక్ట్రాన్స్ యొక్క డైరెక్షన్ మారుతూ ఉంటుంది. ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది. డిసి పవర్లో ఉన్నటువంటి బల్బ్లో బ్రైట్నెస్లో ఎటువంటి మార్పు ఉండదు. అదే ఏసీ పవర్లో ఉన్నటువంటి బల్బ్లో బ్రైట్నెస్ మారుతూ ఉంటుంది. ఈ సైన్ వేవ్ పాజిటివ్ వైపుకి మూవ్ అవుతూ ఉన్నప్పుడు బల్బ్ యొక్క గ్లో పెరుగుతూ ఉంటుంది. అది మ్యాక్సిమంకి వెళ్ళినప్పుడు బల్బ్ యొక్క గ్లో మ్యాక్సిమంగాను, సైన్ వేవ్ జీరో వైపు వెళ్తున్నప్పుడు ఈ బల్బ్ యొక్క గ్లో తగ్గుతూ ఉంటుంది. జీరోకి వచ్చినప్పుడు బల్బు ఆఫ్ అవుతుంది. ఈ విధంగా బల్బు యొక్క గ్లో మారుతూ ఉంటుంది. మన ఇంట్లో ఉన్నటువంటి పవర్ యొక్క ఫ్రీక్వెన్సీ 50 Hz. అంటే ఈ బల్బు యొక్క గ్లో ఒక సెకండ్కి 50 times మారుతుంది. దాని కారణంగా మన కన్ను గుర్తించలేదు. అంటే బల్బు వెలుగుతున్నప్పుడు అది నార్మల్గా వెలుగుతున్నట్టే మనకి కనిపిస్తుంది. మీకు ఒక డౌట్ వచ్చి ఉండవచ్చు, ఏసీ మరియు డిసి పవర్లు ఎందుకు ఒకే పవర్ని ఉపయోగించవచ్చు కదా అని. ఎందుకు ఉపయోగించడం లేదంటే, ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగించి ఏసీ పవర్ని స్టెప్ అప్ మరియు స్టెప్ డౌన్ చేయవచ్చు. ఏసీ పవర్ని స్టెప్ అప్ చేసినట్టయితే తక్కువ పవర్ లాస్ తోటి ఎక్కువ దూరం ట్రాన్స్మిట్ చేయవచ్చు. అలా ట్రాన్స్మిట్ చేసిన తర్వాత స్టెప్ డౌన్ చేసి మనం ఉపయోగించుకోవచ్చు. దీని కారణంగా పవర్ ట్రాన్స్మిషన్లో ఏసీ పవర్ని ఉపయోగిస్తాము. ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి ఫోన్, ల్యాప్టాప్, బ్లూటూత్ స్పీకర్లు ఇటువంటి డివైజెస్లో మనకి బ్యాటరీ ఉంటుంది. సో ఈ బ్యాటరీ నుంచి వచ్చేటువంటి పవర్ డిసి పవర్. అంతేకాకుండా అందులో ఉన్నటువంటి బోర్డ్స్లోని చిప్స్ తక్కువ డిసి పవర్తోటి పనిచేస్తాయి. దీని కారణంగా మనం ఏసీ పవర్ని మరియు డిసి పవర్ని కూడా ఉపయోగిస్తున్నాము. ఇవండి ఏసీ మరియు డిసి పవర్ మధ్య డిఫరెన్సెస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.